ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బెంగళూరులో ప్రచార కార్యక్రమం ఈ రోజు కూడా నిర్వహించారు. తెలుగు సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించి ప్రచారం చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు దిక్సూచిగా ఉపయోగపడుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారని, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక స్థానాల్లో గెలిపిస్తారన్న ఆశాభావాన్ని కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేశారు. కోలార్ ప్రాంతంలో కేంద్ర మంత్రి చిరంజీవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ అధికంగా ఉన్న తెలుగు వారిని చిరంజీవి ప్రసంగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు ఓటర్లు భారీ సంఖ్యలో చిరంజీవి బహిరంగ సభలకు తరలి వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ, నితిన్ గడ్కరీ తదితరులు ప్రచారం ఉధృతం చేశారు. బీజేపీ తరఫున ప్రచారంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యక్తిగా నిలిచారు. మోడీ ఉపన్యాసాన్ని వినేందుకు కర్ణాటక ప్రజలు భారీగా హాజరైనట్లు సమాచారం. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సిపిఎం నాయకుడు ప్రకాష్ కరత్ ఈ రోజు కర్ణాటక ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటకలోని ప్రధాన పార్టీలు అవినీతి రహిత ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని కరత్ విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ఏ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిందో అందరికీ తెలుసునని, ఈ ఐదేళ్ల బీజేపీ పరిపాలన కర్ణాటకకు అపఖ్యాతి తెచ్చిపెట్టిందని ఆయన ఆరోపించారు. And the record of this government in the last 5 years has been a disgrace.